తాడేపల్లి నుంచి ఇడుపులపాయకి ఇప్పటికే బయలుదేరారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాసేపట్లో అక్కడికి చేరుకోబోతున్నారు ఇడుపులపాయకి. అనంతరం తొలుత వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న అనంతరం బస్సు యాత్రను ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం ఇడుపులపాయ దగ్గర మా ప్రతినిధి వినాయక్ ఉన్నారు. వినాయక్, ఇప్పటికే బయలుదేరారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కాసేపట్లో ఇడుపులపాయకి చేరుకోబోతున్నారు, ఎంత టైం పడుతుంది? దాదాపుగా 12:30 ప్రాంతానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ చేరుకోబోతున్నారు. అక్కడి నుంచి నేరుగా ఈ వైఎస్ఆర్ ఘాట్కి చేరుకుంటారు. దాదాపుగా 1:20 వరకు కూడా ప్రత్యేక ప్రార్థనలు చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఆయన తన బస్సు యాత్రను ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఈ రోజు నుంచి కూడా దాదాపుగా 20 నుంచి 25 రోజుల పాటు కూడా ప్రజాక్షేత్రంలోనే ఉండబోతున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకోవడంతో పాటు ఏదైతే 5 ఏళ్ల పరిపాలన సంక్షేమ పాలనను అదేవిధంగా అభివృద్ధిని రాష్ట్ర ప్రజలకు అందించారో దానికి ప్రజలకు వివరించడంతో పాటు మరోవైపున సరికొత్త మేనిఫెస్టోను కూడా రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఏవైనా జోడించాల్సి ఉంటే ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత వారి దగ్గర నుంచి కొంత ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ మేనిఫెస్టోను రిలీజ్ చేయబోతున్నారు. నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు నేతలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. టీజే సుధాకర్ బాబు ఉన్నారు, సంతనూరుపాళ్ళ ఎమ్మెల్యే, అదేవిధంగా ఒంగోలు డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్, ఆయనతో మాట్లాడదాం. సరే, ఏ విధంగా ఈ రోజు నుంచి బస్ యాత్ర ప్రారంభించబోతున్నారు? ఇప్పటికే 4 సిద్ధం సభలు చూసాం. ఈ నేపథ్యంలో ఏ విధంగా ఉండబోతుంది యాత్ర? అదేవిధంగా గతంలో మనం ప్రజా సంకల్ప యాత్ర చూసాం, సుదీర్ఘమైన పాదయాత్ర, ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఇది? జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే జన జాతర, ఓ తిరునాళ్ళలాగా జనమంతా పోటెత్తుతారు. సిద్ధం సభలు 4 ప్రాంతాల్లో జరిగితే 4 ప్రాంతాల్లో లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు, నాయకులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. లక్షల్లో వస్తారనుకున్నది ఎక్కడికో వెళ్ళిపోయిన సభల యొక్క తీరుతెన్నులను మీరందరు గమనించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున వారి తండ్రి సాక్షిగా ఎన్నికల సమరభేరిని ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 21 రోజుల పాటు ప్రజల మధ్యలో ఉండబోతున్నారు. 25 పార్లమెంట్లకు గాను 4 పార్లమెంట్లు ఇప్పటికే సిద్ధం సభ జరిగింది. మరో 21 పార్లమెంట్లలో పార్లమెంటరీ స్థాయి మేమంతా సిద్ధమనే కార్యక్రమానికి ఈ రోజున వారు సమర శంఖారావం పూరించబోతున్నారు. సాధారణంగా భారతదేశంలో ఏ ప్రజానాయకుడికి, నాకు తెలిసి ప్రపంచంలో ఏ ప్రజానాయకుడికి లేని క్రేజ్, ప్రజల ఆకర్షణ మరి ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సొంతం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రావటం అని అంటే ప్రజలకు పండగ. వారి మాటలు వినాలని, వారిని చూడాలని, ఆయన చెప్పే సిద్ధాంత బలాన్ని వినాలని, ప్రజల్ని ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో ఈ 5 సంవత్సరాల సుపరిపాలనలో ప్రజలకు చేసిన మేళ్లను ఆయన గుర్తు చేస్తూ మరో అవకాశం ఇవ్వమని, ప్రజల్ని దీవించమని అడగటం కోసం ఈ ప్రయాణం సాగిస్తున్నారు. మీకు తెలుసు, ఆ రోజున పాదయాత్ర అనే మహత్తర ఘట్టం జరిగింది, 1.5 సంవత్సరాల పాటు జరిగింది. ప్రజలు ఎక్కడా కూడా తగ్గినటువంటి ప్రసక్తే లేదు. మరి పెద్ద పెద్ద బ్రిడ్జీలు కూడా ఊగిన సందర్భాలు మేము చూసాం. భూకంపం వస్తే ఎలాగైతే బ్రిడ్జీలు ఊగుతాయో, వారు చేస్తున్న పాదయాత్ర ప్రజల యొక్క బ్రహ్మరథం పడుతున్నప్పుడు మరి భూమి కూడా కంపించిపోయేంతగా ప్రజలు కదం తొక్కారు. ఈ రోజున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం కోసం వారి తండ్రి సాక్షిగా వారు వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగించే ఈ శుభతరుణంలో మేమంతా సిద్ధమనే కార్యక్రమాలు జరుగుతుంది. 21 పార్లమెంట్లలో 21 భారీ బహిరంగ సభలు జరగబోతున్నాయి. దీనికి 7 అసెంబ్లీలు ఎక్కడైతే ఆ పార్లమెంటు పరిధిలో ఉంటాయో 7 అసెంబ్లీల నుంచి ప్రజలు శ్రేణులన్నీ కూడా పాల్గొని ఈ సభలను విజయవంతపరచిపోతున్నారు. ఎందుకంటే మా అందరికీ బాధ్యత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రజలు వారిని దీవించాలని, మళ్ళీ వారికి పట్టం కట్టాలని, వారు ముఖ్యమంత్రిగా ఉంటేనే సంక్షేమం రాజ్యం ఉంటుందని బహుగా నమ్మారు. ఆయన ఆల్రెడీ నిరూపించి చూపించాడు. 9 నవరత్నాల పథకాల హామీలలో 98-99% నెరవేర్చిన ప్రజానాయకుడు, మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. భారతదేశంలో ఎన్నికల హామీలు అనేక మంది ఇచ్చారు. అనేక మంది మేము అధికారంలోకి వస్తే ఈ విధంగా చేస్తామని చెప్పారు. ఈరోజున మళ్ళీ 2014లో ఏ కూటమైతే జతగట్టి కొన్ని హామీలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చినాయో అదే కూటమి మళ్ళీ ప్రజలకి వంచేయడానికి ముందుకు వచ్చినాయి. ఇది పెద్ద పోలిక. 2014లో ఏ 3 ప్రమాణాలు చేశారో, ఏ హామీలు ఇచ్చారో ప్రజలకు గుర్తున్నాయి, మాకు గుర్తున్నాయి, మీడియా మిత్రులకి గుర్తున్నాయి. వాళ్ళు మళ్ళీ వచ్చి మళ్ళీ హామీలు ఇవ్వడానికి, చంద్రబాబు నాయుడుని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయడానికి తహతహలాడుతూ ఒక సినిమా యాక్టర్ గారు, ఢిల్లీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ రోజున మీరు మోసం చేయడానికి వీలు కుదిరింది. కానీ ఇప్పుడు ఇప్పటికే ప్రజలు లబ్ధి పొంది కుటుంబాలకు 1 లక్ష ఆదాయాన్ని, 1 లక్ష డబ్బులను స్వీకరించుకున్న ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని దీవించడం కోసం. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా మాట తప్పిన
ప్రసక్తి లేదు, మాటని ఇచ్చాడు, ఆ మాట మీద నిలబడ్డాడు, ఆ మాటే ఈరోజు ఆయన గెలిపించబోతుందని చెబుతున్నాం.